హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం సర్వర్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది అని చాలామందికి క్యూరియాసిటీ ఉంటుంది. సో వారందరి కోసం ఈ వీడియోలో సర్వర్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, సర్వర్స్లో టైప్స్ ఏమేమి ఉంటాయి, ఓకే వీటన్నిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. యూజ్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. మన ఛానల్ని న్యూగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ వీడియో. అసలు సర్వర్స్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది? యాక్చువల్గా చెప్పాలి అంటే మనం డైలీ సర్వర్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం, డైలీ సర్వర్స్ని యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ మనకి డౌట్ రావచ్చు, డైలీ మనం సర్వర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం ఏంటి అని, మనం యూజ్ చేసుకోవడం ఏంటి అని. క్లియర్గా అర్థం కావాలి అంటే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఎవరైతే సర్వర్స్తో ఇంటరాక్ట్ ఆర్ యూజ్ చేసే వాళ్ళని యూజర్స్ అని అంటారు, అంటే మనల్ని యూజర్స్ అని అంటాం. సో యూజర్స్ ఆర్ క్లయింట్ అని పిలుస్తారనమాట. ఇక్కడ మనం డైలీ ఏం చేస్తుంటాం, మొబైల్ ల్యాప్టాప్ యూజ్ చేస్తుంటాం, అందులో వెబ్సైట్ బ్రౌజ్ చేస్తుంటాం, గేమ్స్ ఆడుతుంటారు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎక్సెట్రా ఎక్సెట్రా యూజ్ చేస్తుంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఫేస్బుక్ యూజ్ చేస్తున్నప్పుడు మనకి ఏమైనా టైప్ చేసినప్పుడు రిజల్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అండ్ ఫొటోస్ అంతా ఎక్కడ స్టోర్ అవుతున్నాయి. అలాగే మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు ఫస్ట్ లెవెల్ అయిపోయింది, క్లోజ్ చేసి నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ లెవెల్ కాకుండా సెకండ్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే ఫస్ట్ లెవెల్ ఫినిష్ చేసిన డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే, అలాగే వాట్సాప్లో మెసేజ్ పెడితే కొన్ని డేస్ అలానే ఉంటుంది, ఫేస్బుక్లో పోస్ట్ పెట్టి మళ్ళీ కావాలి అంటే 1 ఇయర్ తర్వాత మళ్ళీ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మెసేజ్ పంపిస్తే యూఎస్లో ఉన్న వాళ్ళకు కూడా ఎలా వెళ్తుంది. సో వీటన్నిటికీ రిలేషన్ ఏంటి అంటే సర్వర్స్తో రిలేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు క్లియర్గా అర్థం కావాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను ఒక ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలో తెలియదు. మనం ఏం చేస్తాం, గూగుల్ ఓపెన్ చేసి హౌ టు డౌన్లోడ్ ఆధార్ కార్డ్ అని టైప్ చేస్తాం. టైప్ చేయగానే అక్కడ మల్టిపుల్ వెబ్సైట్స్ ఉంటాయి, అక్కడ ఒక వెబ్సైట్ మీద క్లిక్ చేయగానే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే వీటన్నిటికీ లింక్ అయ్యింది ఏంటి అంటే సర్వర్ నుంచి వస్తుంది. ఇలాంటి డేటా మొత్తం, మనకు కావాల్సిన డేటా మొత్తం సర్వర్స్లో స్టోర్ అయి ఉంటుంది. సో అక్కడి నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. యాక్చువల్గా బ్యాక్ఎండ్లో ఏమవుతుంది అంటే, ఇప్పుడు మనం మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ యూజ్ చేస్తాం కదా, దానికి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది, అలాగే సర్వర్స్కి కూడా ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. సో మనం ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాం అంటే బ్యాక్ఎండ్లో ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. మనం ఏదైనా వెబ్సైట్లో బ్రౌజ్ చేయగానే ఆ రిక్వెస్ట్ వచ్చేసి ఐపీ అడ్రస్ బేస్ చేసుకొని సర్వర్కి వెళ్తుంది. ఆ వెబ్సైట్ ఎక్కడ హోస్ట్ చేస్తే ఆ సర్వర్కి రిక్వెస్ట్ వెళ్ళి రెస్పాన్స్ అనేది బ్యాక్కి వస్తుందన్నమాట. సో ఏదైనా రిక్వెస్ట్ మనం సర్వర్కి పంపిస్తున్నాం కదా, ఆ సర్వర్ నుంచి అదే రిక్వెస్ట్ బ్యాక్కి ఎలా వస్తుంది? ప్రాపర్ రెస్పాన్స్ మనకి రావాలి అంటే సర్వర్లో మనకి ప్రోగ్రామింగ్ అనేది చేసి ఉంటుంది, మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఉండడం జరిగిందనమాట. సర్వర్లో మనకి రెస్పాన్స్ ఇవ్వాలి అంటే అదే దాంట్లో కోడింగ్ అనేది ఉంటుంది, అంటే సర్వర్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. అవి ఏంటి అంటే లైక్ సి, సి ప్లస్ ప్లస్, జావా, పైథాన్, పిహెచ్పి ఎక్సెట్రా ఎక్సెట్రా, వీటన్నిటిని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని అంటాం. ఏదైనా వెబ్సైట్ కానీ, గేమ్ కానీ, ఫేస్బుక్ కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా వర్క్ అవ్వాలి అంటే సర్వర్లో ప్రోగ్రామింగ్ కోడింగ్ అనేది చేసి ఉండాలి. కోడింగ్ చేయడానికి యూజ్ చేసే లాంగ్వేజ్ ఇవే అన్నమాట. అసలు సర్వర్ ఎలా ఉంటుంది, అసలు దేన్ని మనం సర్వర్ అంటాం? ఇప్పుడు ఏదైనా పర్సనల్ కంప్యూటర్ ఉందనుకోండి, దాంట్లో ఉన్నట్టుగానే ర్యామ్స్ ఉంటాయి, సిపియూస్ ఉంటాయి, హార్డ్ డిస్క్, నిక్ కార్డ్స్ ఎక్సెట్రా. మన పీసీలో ఏవైతే ఉంటాయో అన్నీ కూడా సర్వర్లో ఉంటాయి. కాకపోతే సర్వర్లో ఏంటి అంటే హై ఎండ్వి ఉండడం జరుగుతుంది, హై ఎండ్ ప్రాసెసర్ ఉంటాయి, లైక్ i9 కానీ, i5 కానీ, xeon కానీ ఉంటాయి. ఈ ప్రాసెసర్ని యూటిలైజ్ చేసుకుంటాం. ర్యామ్స్ కూడా హై ఎండ్ ఫ్రీక్వెన్సీ ఉన్న ర్యామ్స్ని యూజ్ చేస్తారు. ఇలా హై ఎండ్వి ఎందుకు యూజ్ చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్కి ఎగ్జామ్ రిజల్ట్స్కి ట్రై చేస్తూ ఉంటారు చాలామంది. అలా ట్రై చేసినప్పుడు ఒకేసారి సర్వర్ హ్యాంగ్ అవ్వడం జరుగుతుంది, అలా హ్యాంగ్ అయినప్పుడు సర్వర్ అన్రీచబుల్ అని వస్తుందన్నమాట. అలా రాకుండా ఉండడానికి హై ఎండ్ పర్ఫార్మెన్స్వి యూజ్ చేస్తారు సర్వర్స్లో.
అలాగే సర్వర్స్లో స్టోరేజ్ ఉంటుంది. ఇక్కడ మల్టిపుల్ హార్డ్ డిస్క్స్ ఉంటాయి, అవి సర్వర్స్లో రైడ్లో కాన్ఫిగరేషన్ చేసుంటాయి. అంటే ఒక హార్డ్ డిస్క్ ఫెయిల్ అయినా కానీ ఇంకో హార్డ్ డిస్క్ రీప్లేస్ చేసుకోవచ్చు వితౌట్ డేటా లాస్ అన్నమాట. సో అందుకోసమే స్టోరేజ్ కూడా సర్వర్స్లో ఇంపార్టెంట్. అలాగే సర్వర్స్లో నిక్ కార్డ్స్ ఉంటాయి, అంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్స్. ఇక్కడ మల్టిపుల్ నెట్వర్క్ కార్డ్స్ ఉంటాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ సర్వర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ బ్లేడ్ సర్వర్స్, ఫర్ లుకింగ్ బ్లేడ్స్లో ఉంటాయి కదా, అందుకే బ్లేడ్ సర్వర్స్ అంటాం. సెకండ్ వన్ ర్యాక్ సర్వర్స్, థర్డ్ వన్ టవర్ సర్వర్స్, దీంట్లో హై ఎండ్ పర్ఫార్మెన్స్వి యూజ్ చేస్తారు. సో గైస్, ఇది సర్వర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫర్దర్గా వచ్చే వీడియోస్ కూడా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.